జిల్లా వాకాడు మండలంలో ఉన్న ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ బాలకృష్ణ అక్కడేం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నాడు. ఎస్కే ఇస్మాయిల్ అనే అతను వారం రోజుల నుండి ఆ బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నాడు. అన్ని బ్యాంకుల దగ్గర నువ్వు లోన్ తీసుకున్నట్టు సర్టిఫికెట్ తీసుకురమ్మని చెప్పాడు. అతను అన్ని బ్యాంకుల దగ్గరకు వెళ్ళి లోన్ తీసుకున్నట్టుగా సర్టిఫికెట్ తీసుకుని వచ్చాడు. ఇందులో అమ్మాయి సంతకం ఉంది, ఇది పనికిరాదని చెప్పాడు. సార్, మాకు క్లారిటీగా చెప్పండి, ఏం కావాలో తీసుకువస్తామని అడిగినప్పుడు ఆ బ్యాంకు మేనేజర్ స్పందించకపోవడంతో అతను ఆందోళన వ్యక్తం చేశాడు. మాకే ఇలా ఉంది, మరి ఎస్సీ ఎస్టీల పరిస్థితి ఏంటని, వాళ్ళకి ఇంకేం పట్టించుకుంటారని అతని బాధను వ్యక్తపరిచాడు. ఈ వీడియోని చూసి దీనిపై అధికారులు స్పందించాలని ఆ వ్యక్తి కోరుకుంటున్నాడు. ముద్ర లోన్ కోసం తిరుగుతున్నాము. ఈ లోన్ కోసం మేనేజర్ వారు మీరు సబ్రిజిస్ట్రేట్ ఆఫీస్కి పోండి, తర్వాత అన్ని బ్యాంకుల కాడ పోయి మీరు అప్పు ఉన్నారా లేదా పోయి తీసుకొని సంతకాలు పెట్టుకురామన్నా పెట్టుకొచ్చాను. సబ్రిజిస్ట్రేట్ ఆఫీస్కి పోయి ముద్రలీయించుకురామని ముద్రలీయించుకొచ్చాము. మాకు అక్కడ 600-700 మాకు ఖర్చు అయింది. కానీ బ్యాంక్ కాడికి ఇటీవల 4-3 రోజులు సెలవు వచ్చిన తర్వాత మేము మరలా బ్యాంక్ కాడికి వెళ్ళాము. కానీ అక్కడ అధికారులు ఒకరికి ఒకరు పొంతన లేకుండా మాకు సరైన రీతిలో ఈ లోన్ ఈ విధంగా తీసుకోవాలా, ఈ విధంగా తీసుకుంటే వస్తుంది అని సరైన సమాధానం మాకు చెప్పలేదు. ఒకరు నడితే ఒక మాట చెప్తున్నారు, ఇంకో నడితే ఇంకో మాట చెప్తున్నారు. అక్కడ అధికారులు ఒకరు కూడా సరైన రీతిలో స్పందించక మేము చాలా సకల విధాలుగా ఇబ్బందులు పడుతున్నాము. కానీ మేము మరలా ఈరోజు బ్యాంక్ మేనేజర్ వారు అక్కడ సిబ్బంది అందరు ఉన్నారు, మేము వెళ్ళాము. కానీ అక్కడ ఎవరిదో ఒకది షూరిటీ కావాలని చెప్పి అడిగారు. ఆ షూరిటీ ఎవరిది అయిందని మొన్న నడితే ఎక్కడ ఎవరైనా పర్లేదు లోన్ తీసుకొని ఉండాలా అని చెప్పి అన్నారు. కానీ మేము ఏదో కష్టపడి అంతా తిరుక్కొని అంతా చేసి వాళ్ళ దగ్గర అదో ఉండరు లోన్ మేము పెట్టుకోవాల్సామని చెప్పి వాళ్ళ దగ్గర సైన్లు చేయించుకొచ్చాము. కానీ ఈరోజు ఆ సైన్ పనికిరాదు, ఒక ఆడవాళ్ళు అయితే పనికిరావు అని చెప్పి మళ్ళీ మనల్ని తిప్పిస్తున్నారు. ఏదో కొద్దో గొప్ప మేము చదువుకున్నాం కాబట్టి తిరుగుతున్నాము, అన్ని చేసి తిరుపుతున్నాం కాబట్టి మేము ఇదైనా తిరుగుతున్నాము. కానీ మాకంటే నిరుపేదలు తిరిగి అక్కడ వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మాదే కాదు, ముస్లిం అయినట్టే కాదు, ఎస్సీ ఎస్టీ వర్గాలు ప్రతి ఒక్కరికి ఈ విధంగా బ్యాంకు వారు ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఈ వీడియోను చూసి పై అధికారులు స్పందించి ఇటువంటి అధికారులను చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే సార్, మేము చాలా నిరుపేదను, ఏదో అంగడి లోన్ కోసం వాళ్ళు ఇచ్చే 50-60 వేల కోసం మేము ఏదో ఒక లోన్ పెట్టుకొని ఏదో కొద్దిగా డబ్బు తెచ్చుకొని ఏదో మన అంగడి బతుకు జీవనం కోసం బతుకుదామనుకున్నాము. కానీ ఇటువంటి అధికారులు మాకు సరైన సమాధానం చెప్పలేక ఆ లోన్ ఏ విధంగా తీసుకోవాలా, ఎక్కడ ఏం చేయాలా, ఎక్కడ ఎవరు సంతకం పెట్టుకురావాలా, ఎప్పుడు ఎక్కడికాడ పోవాలనేది వాళ్ళు చెప్పట్లేదు. అందుకోసం మీరు పై అధికారులు స్పందించి ఈ బ్యాంకు వారి సిబ్బందిని, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ని చర్యలు తీసుకు